ఈటల అభిమానులకు టిఆర్ఎస్ నేతల బెదిరింపులు ఎదురవుతున్నాయి. ఈటల రాజేందర్ తండ్రి సంస్మరణ సభకు ఆర్మూర్ నుంచి బస్సులో బయలుదేరిన అభిమానులు బస్సు బయలుదేరగానే ఫోన్ చేసి బెదిరింపులకు దిగిన టిఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యే జీవన్రెడ్డి అండతోనే బెదిరింపులని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈటల అభిమానులు ఆపడానికి మీరెవరంటూ టిఆర్ఎస్ నేతలపై మండిపడుతున్నారు. జీవన్రెడ్డి భర్తం పడతామంటూ హెచ్చరించిన ఈటల అభిమానులు ఈటల రాజేందర్ అన్నగారు వారి యొక్క నాన్న మొన్న 24వ తారీఖు నాడు చనిపోవడం జరిగింది. కాబట్టి ఆర్మూర్ నియోజకవర్గం నుండి ఈ రోజు ముద్రాజలమైనటువంటి మేము మరి అక్కడికి పరిమర్శించడానికి వెళ్ళడం జరుగుతున్నది. కొంతమంది మిత్రులు రకరకాలుగా ఫోన్ చేస్తూ ఉన్నారు, మరి మరి పార్టీల కోసం పోతున్నారా లేక ఇంకా మిగతా దేనికోసం పోతున్నారని అన్నా. మరి మీకు ఎందుకు భయపడుతున్నారు ముద్రాజలు అంటే, మాకు హక్కులు మాకు ఇవ్వడానికి మీకు చేత కాదు, కానీ మరి మమ్మల్ని ప్రశ్నించే హక్కు మీకు ఎవరికి ఉందని చెప్పేసి, మమ్మల్ని అడిగే హక్కు మీకు ఎవరికి ఏ పార్టీలకు ఉందని చెప్పేసి మేము ఈరోజు ఆర్మూర్ నియోజకవర్గం ఒక అధ్యక్షునిగా నేను మీకు ప్రశ్నిస్తూ ఉన్నాను. అయితే ఈరోజు మేము ముద్రాజల మందిరము ఐక్యం కావడం వల్ల మీకు వెన్నుల తాగులు దడుస్తున్నాయి మీకు. మరి మా హక్కుల కోసం గత 10-15 సంవత్సరాలుగా మేము కొట్లాడుతూ ఉంటే ఏ పార్టీ వాళ్ళు కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మరి మేము ఐక్యత ఉంటే మీకేం భయమవుతుందని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. అయితే మా ముద్రాజు ముద్దు బిడ్డైనటువంటి ఈటల రాజేందర్ గారి అన్న వాళ్ళ నాన్న చనిపోవడం వల్ల ఈరోజు మేము పరామర్శించడానికి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ గ్రామానికి వెళ్ళడం జరుగుతూ మరింత సమాచారం మా రిపోర్టర్ నవీన్ ఫోన్లలో అందిస్తారు. నవీన్ చెప్పండి, ఈటల అభిమానులకు టిఆర్ఎస్ నేతల బెదిరింపులకు సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? టిఆర్ఎస్ నేతలు ఏమని బెదిరిస్తున్నారు ఈటల అభిమానులని? థ్యాంక్ యూ సార్. నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ నాయకుల ఆగడాలు మితిగిపోయి మితిమీరిపోయాయి. అయితే ఈ బీజేపీ నాయకులకు దాడు చేయడమే కాకుండా కుల సంఘాలకు కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈరోజు ఆ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తండ్రైన బట్టి మల్లయ్య సంస్మరణ సభ నిర్వహించారు. అయితే ఈ సంస్మరణ సభకు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం నుండి వందలాది మంది ముదిరేల సంఘం చెందిన నాయకులు సంస్మరణ సభకు వెళ్తున్నారు. అయితే ఈ క్రమంలో ఇటు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అనుచరులు బీజేపీ టీఆర్ఎస్ నాయకులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఆ సభకు మల్లయ్య సంస్థల సభకు వెళ్ళకూడదు అంటూ కూడా టీఆర్ఎస్ నాయకులు బెదిరించారు. అయితే దీనిపై ఇటు ముదిరే సంఘ నాయకులు కూడా మండిపడుతున్నారు. తమను వెళ్లకుండా అడ్డుకోవడం ఏంటి అని, ఇలా దీని వెనుక ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అవసరం ఉందని చెప్పి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అండదండతో టీఆర్ఎస్ నాయకులు తమను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మాలో మామూలు గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా వీరు అసలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కావచ్చు, వాళ్ళ అనుచరులకు కావచ్చు, వాళ్ళ బెదిరింపులకు తాము భయపడేది లేదని చెప్పి ఖచ్చితంగా సంస్థల ప్రభుత్వం వెళ్ళిపోతామని చెప్పి కూడా పరిస్థితి అనిపిస్తుంది. అయితే తమ జోలికి వస్తే ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అలా సారే నాయకుల భర్తం పడతామని చెప్పి కూడా బుజరీ సంఘం నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ నాయకుల అగడాలు విధించాయని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ నవీన్.